ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము అవేల్ ప్రాజెక్ట్ నుంచి వస్తున్న ఒక ఎయిర్ డ్రాప్ గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ వీళ్ళ ఒక ట్విట్టర్ హ్యాండిల్లో చూసినట్టయితే మనకు హండ్రెడ్ అండ్ ఎయిటీ కే ఫాలోవర్స్ అయిపోయినారు అండ్ ఇక్కడ చూసినట్టయితే కైన్ కానీ ఓలా నెట్వర్క్ కానీ అండ్ ఇక్కడ బ్లాక్ స్టార్ అండ్ ఓకే ఎక్స్ వెబ్ చాలా కల సో ఎక్స్చేంజెస్ కూడా దీన్ని ఫాలో చేస్తున్నాయి అండ్ అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మనకు అవేల్ నుంచి ఇక్కడ ఒకటి ఏంటంటే టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ ఇది సో దీంట్లో మనం పార్టిసిపేట్ చేసి ఫ్రీగానే వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఒక ఎన్ఎఫ్టి పొందొచ్చు అన్నట్టు అంటూ సో ఏప్రిల్ నైన్త్కి ఎయిర్ డ్రాప్ ఎండ్ అయిపోతుంది సో ఇంకా త్రీ డేసే టైం ఉంది కాబట్టి సో దీంట్లో మీరు వెళ్ళేసి దీంట్లో సో ఇక్కడ చూసినట్లయితే దీంట్లో రన్ ఏ లైట్ క్లయింట్ ఎర్ని రివార్డ్స్ ఆప్షన్ పడుతుంది సో రన్ ఏ లైట్ క్లైంట్ అండ్ ఎర్ రివార్డ్ లభిస్తుంది అని చెప్తున్నారు సో మరి ఈ లైట్ క్లయింట్ అంటే ఏంటి దీన్ని ఏ విధంగా రన్ చేయాలి అండ్ అదేవిధంగా దీంట్లో మనకు చూడండి ఎవ్రీ దట్ రన్స్ ఏ లైట్ సో క్లయింట్ విల్ బి ఎలిజిబుల్ టు క్లైమ్ ఏ బ్లాబ్ స్కి స్క్రిప్షన్ ఎన్ఎఫ్టీ సో బ్లాబ్ స్క్రిప్షన్ ఎన్ఎఫ్టీ అనేది ఇస్తున్నారు సో ఏ ఎన్ఎఫ్టీ తోటి మనకి ఏది ఏ ఏం యూజ్ ఉంటుందో తెలుసుకుందాం ఏప్రిల్ నైన్త్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి సో దీంట్లో పార్టిసిపేట్ చేసుకోండి మీరు సో ఫ్రీ డిస్టెట్ ఏర్ డ్రాపే అండ్ దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసుకోవాలంటే మనకు మైసెస్ బ్రౌజర్ అప్లికేషన్ ఉండాలి సో మాస్ మైసెస్ బ్రౌజర్లో ఇక్కడ చూసినట్టయితే మీకు ఆల్రెడీ మెటమాస్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుని ఉంటారు మీరు సో ఇక్కడ చూసినట్టయితే చూడండి సో డ్రాప్ పేజ్ లింక్ ఇచ్చేస్తాను మీకు ఏడ్రాప్ని ఇక్కడ సర్చ్ చేయండి మీరు సర్చ్ చేసిన ఇక్కడ మనకు అవేల్ ప్రాజెక్ట్ సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది అవేల్ లైట్ క్లైంట్ లిఫ్ట్ ఆఫ్ ఇక్కడ ఆప్షన్ అవ్వబడుతుంది సో దీంట్లో ఏంటంటే వెల్కమ్ టు ద లైట్ క్లైంట్ లిఫ్ట్ ఆఫ్ ఛాలెంజ్ సో ఫాలో ద స్టెప్స్ బిలో టు కంప్లీట్ ఛాలెంజ్ అండ్ ఇక్కడ రన్ ఏ లైట్ క్లైంట్ అండ్ గెట్ ఛాన్స్ టు ఎన్ ఎక్సైటింగ్ రివార్డ్స్ ఇక్కడ ఆప్షన్ అప్పుడు సో బిగిన్ యువర్ జర్నీలో వెళ్ళినట్టయితే ఇక్కడ ఛాలెంజెస్ ఏమి ఇచ్చారంటే సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి మనకు వీళ్ళొక ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో చేయమంటారు సో ఇక్కడ ఫిఫ్టీ జాబ్స్ లభిస్తాయి దీనికి సో దీన్ని విధంగా ఛానల్ చెప్తాను సో అండ్ అదే విధంగా వీళ్ళు ఒక టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి సో దీనికి ఫిఫ్టీ జాబ్ లభిస్తున్నాయి అండ్ అదేవిధంగా వీళ్ళొక డిస్కార్డ్ అకౌంట్లో జాయిన్ అవ్వాలి ఫిఫ్టీ జాబ్స్ లభిస్తున్నాయి త్రీ టాస్క్లు ఈజీ సింపుల్గా అయిపోతాయి అండ్ ఇక్కడ ఫోర్త్ టాస్కే కొంచెం కష్టం సో కంప్లీట్ లైట్ క్లైట్ లెప్టాప్ ఛాలెంజ్ ఇది సో దీంట్లో మనకు టూ హండ్రెడ్ జాబ్స్ లభిస్తాయి అన్నట్టు సో తర్వాత ఫిఫ్త్ ఛాలెంజ్ కూడా ఈజీ సో ఫాలో సో బ్లాబ్ స్క్రిప్షన్ ఆన్ ట్విట్టర్ వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో చేయాలి అండ్ బ్యాక్ చేయాలి అండ్ జా జాయిన్ బ్లాబ్స్క్రిప్షన్ టెలిగ్రామ్ సో దీన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యాలి బ్యాక్ చేయాలి సో ఇవి ఫైవ్ టాస్క్ అయిపోతాయి కానీ సిక్స్త్ అంటే ఫోర్త్ టాస్క్ వచ్చేసి టోటల్గా సిక్స్ ఛాలెంజెస్ ఉన్నాయి దాంట్లో ఫైవ్ ఈజీగానే అయిపోతాయి కంప్లీట్ లైట్ క్లైంట్ లిఫ్ట్ ఆఫ్ ఛాలెంజ్లో సో దీంట్లో మనకు కొంచెం ప్రాబ్లం రావచ్చు సో వీడియో జాడుతూ చూడండి టూ ఫిఫ్టీ ఇక్కడ నేను ఆల్రెడీ ఫైవ్ కంప్లీట్ చేశాను సో ఇదే ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది కంప్లీట్ గా లైట్ క్లైంట్ లిఫ్ట్ ఆఫ్లో సో విధంగా చేయాలని చెప్తాను సో ఇక్కడ మనకు చూడండి టూ ఫిఫ్టీ జాబ్స్ ఎండ్ చేశాను సో ఇక్కడ మనకు ఇంకొకటి సో పెండింగ్ ఛాలెంజ్ ఉంది ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే టోటల్గా సిక్స్ ఛాలెంజెస్ కంప్లీట్ అయిపోతే తర్వాత మింట్ పార్టిసిపేషన్ ఎన్ఎఫ్టీ సో ఇక్కడ మనం స్క్రిప్షన్ ఎన్ఎఫ్టీ ఇక్కడ మనకు లభిస్తుంది అన్నట్టు సో ఏ విధంగా చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీరు ఇది చేయాలంటే మీకు ఈ ఇప్పుడు వాలెట్ ఒకటి ఉండాలి సో దీన్ని సబ్ వాలెట్ అంటారు దీన్ని పోల్కా డాట్ వాలెట్లో సబ్ వాలెట్ ఇది దీన్ని ఎక్స్టెన్షన్ ఇచ్చేస్తాను మీకు సో మీరు నార్మల్గా ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ని మీరు ఈ కేవీ బ్రౌజర్లో సెర్చ్ చేయండి సారీ మైసేజ్ బ్రౌర్లో సెర్చ్ చేయండి మైసేస్ బ్రౌజర్లో ట్యాబ్ ఓపెన్ చేయండి ఆ లింక్ని సెర్చ్ చేసిన అడితే మామూలుగా ఈ విధంగా సో సబ్ వాలెట్ పోల్కా డాట్ వాలెట్ అని వస్తుంది సో ది ఎక్స్టెన్షన్ మీరు యాడ్ టు క్రోమ్ ఏ చేసి ఈ క్రోమ్లో యాడ్ చేసుకోవాలి ఎక్స్టెన్షన్ని సో యాడ్ టు క్రోమ్ ఏ చేసి యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు వాలెట్లో పైన యాడ్ అయిపోతుంది అండ్ ఇక్కడ వాలెట్ ఓపెన్ చేయండి సబ్ వాలెట్ను ఓపెన్ చేసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేసుకోమంటుంది అండ్ ఒక పాస్వర్డ్ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ మీరు లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేయండి దాన్ని మళ్ళీ రీఎంటర్ చేయండి కన్ఫర్మ్ చేయండి తర్వాత మీకు ఒక ట్వెల్వ్ వర్స్ బ్యాకప్ ఈ విధంగా లభిస్తుంది సో ఈని మీరు ఇక్కడ నోట్పాడ్ అయినా ఈమెయిల్ అయినా పంపించుకోండి సో పోతు మళ్ళీ వాలెట్లో లాగిన్ చేసుకోలేరు కాబట్టి ట్వెల్వ్ అవర్స్ బ్యాక్అప్ బ్యాకప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఐ హ్యావ్ కెప్ట్ సమ్ వేరే సేఫ్ ఇక్కడ పెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఈ ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోతుంది మీకు కీవీ బ్రౌజర్లో మైసేజ్ బ్రౌజర్లో సో ఇప్పుడు మీరు ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ సబ్ వాలెట్ పోల్క డాట్ వాలెట్లో ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకు అవైల్ సెట్టింగ్ క్లైమ్ చేయాలి సో ఇక్కడ మీకు అవెల్ ఫాసెట్ని ఉండాలి సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన కార్ ఇక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత సో అకౌంట్ వన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి అకౌంట్ వన్ సెలెక్ట్ చేసిన తర్వాత సో దీంట్లో మీకు సర్చ్ బాల్లో ఏవిఎల్ అని టైప్ చేయండి ఏవిఎల్ టోకన్ మీకు ఇక్కడ అవ్వపడుతుంది సో అవెల్ టెస్ట్ నైట్ ఇది సో దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఏవీఎల్ టోకన్ని సో దీని యొక్క రిసీవింగ్ అడ్రస్ కావాలి మనకు సో దీని యొక్క రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ అవ్వబడుతుంది ఏవిఎల్ టోకన్ దెల్ టోకంది సో ఇక్కడ ఈ రిసీవింగ్ అడ్రస్ కాపీ చేసుకోండి టెస్ట్ టోకన్ ఇక్కడ మనకు ఫాసెట్ మనకు ఇది వెబ్సైట్లోనే లభిస్తుంది లేకపోతే మీకు సపరేట్ కూడా ఇచ్చేస్తాను సో డ్రాప్ వెబ్సైట్ మనకు ఆల్రెడీ ఇచ్చేసాను కదా సో ఆ పేజ్ ఓపెన్ చేయండి సో ఎయిర్డ్రాప్ పేజీలనే పైన ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలెట్ కనెక్ట్ చేసుకోండి ఎక్స్టెన్ యాడ్ చేసుకున్న తర్వాత అవి వెళ్ళి సో అకౌంట్ మనకి ఇక్కడ నేను డిస్కనెక్ట్ చేసి చూపెడతాం మళ్ళీ డిస్కనెక్ట్ చేస్తున్నా ఇక్కడ ఫస్ట్ మీకు కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ చూపెడుతుంది సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సబ్ వాలెట్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నారు వాలెట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి సబ్ వాలెట్లో మీకు అకౌంట్ వన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అకౌంట్ వన్లోనే మనకు ఏ వేళ టోకెన్ లభిస్తుంది సో దీన్ని ఇక్కడ వచ్చేసి మీరు లాగిన్ చేసుకుంది సో ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా చేసుకున్న తర్వాత అకౌంట్ వన్ ఇక్కడ మనకు బైండ్ అయిపోతుంది సో ఈ విధంగా సో ఇక్కడ నుంచి సబ్ వాలెట్ సో అవి వెబ్సైట్కి కనెక్ట్ చేస్తున్నాం మనం సో అవే టోకన్ ఇక్కడ మనకు నెట్వర్క్ అంటే వాలెట్ ఫోన్లోనే సెలెక్ట్ చేసుకోవాలి సో వాలెట్ వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు సో వాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి సో ట్రాన్సాక్షన్ అది ఒకటి వచ్చింది దాన్ని అప్పు చేసినట్లయితే వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా సైన్ ఇన్ అయిపోతుంది సైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీకు వాలెట్ అడ్రస్ ఇక్కడ చదువుతుంది సో అకౌంట్ వంది అండ్ ఇక్కడ అవేల్ ఫాసెట్ అవేల్ ఫాసెట్లో ఇప్పుడు టెస్ట్ కైన్స్ కావాలి మనకు ఏవీఎల్ సంబంధించినవి సో ఇక్కడ మనం ఆల్రెడీ రిసీవింగ్ అడ్రస్ ఏవేది ఇక్కడ అవెల్ది ఇక్కడ పేస్ చేయండి పేస్ అయిన తర్వాత ఆయన నాట్ ఒకటి క్యాప్స్ ఇక్కడ ఫిల్ అప్ చేసిన తర్వాత సో దీంట్లో మీకు ఒక ఎర్రర్ రావచ్చు మీకు సో ఇక్కడ పాజిట్ క్లైమ్ చేసేటప్పుడు గెట్ ఏవిఎల్ ప్రసినట్టు ఒక ఎర్రర్ వస్తుంది సో ఇక్కడ మనకు జీరో టోకన్స్ అని చూపెడుతుంటుంది ఈ విధంగా సో ఇక్కడ ఎర్రర్ రి రిక్వెస్టర్ హ్యాస్ రీచ్డ్ దేర్ డైలీ కోట నాకు ఇప్పుడు డైలీ రీచ్ అని వస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ క్లైమ్ చేశాను కాబట్టి మీకు ఇలా రాదు సో ఇక్కడ మీకు మినిమమ్ సెండ్ నాట్ వన్ అని ఇక్కడ ఏదో వస్తుంది సో ఈ విధంగా నేను ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ట్రై చేశాను మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసిన తర్వాత నాకు అవేల్ ఫస్టర్ సక్సెస్ఫుల్గా క్లైమ్ అయ్యింది అన్నట్టు సో ఇక్కడ చూడొచ్చు ససెస్ఫుల్గా ఇక్కడ అవేల్ ఫస్టర్ క్లైమ్ అయిపోయింది సో ఇక్కడ సీ ట్రాన్సాక్షన్ మేము వెళ్ళి చూపడతా సో నాకు ఫాస్టర్ అనేది పంపించేసారు వీళ్ళు సో ఇక్కడ నుంచి అండ్ వాలెట్ ఓపెన్ కూడా చేసి చూపించా సో వాలెట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు అవైల్లో సో వన్ టెస్ట్ స్కాన్ వస్తుంది సో ఇక్కడ వాలెట్ వన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి హిడెన్ ఆసెట్స్ మీద ప్రెస్ చేసినట్లయితే ఏబిఎల్లో మనకు వన్ టెస్ట్ క్యాన్ ఇక్కడ లభించడం జరిగింది సో ఇది మనకు వాల్యూ ఉండదు దీనికి టెస్ట్ కాయిన్ కాబట్టి బట్ ఈ టోకన్ ఉంటేనే మనం ఆ ఎన్ఎఫ్టీ మిట్ చేసుకోవచ్చు అన్నట్టు సో కాబట్టి మనకి ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఎన్ఎఫ్టీ మిట్ చేయాలంటే ఆ టోకన్ ఉండాలి సో కాబట్టి సో ఫాస్ట్ క్లైమ్ క్మ్ క్లెయిమ్ చేసుకోండి ఆల్రైట్ ఫాస్ట్ సెట్ కూడా క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫాలో ఆన్ ట్విట్టర్ సో ఇక్కడ ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైడ్ స్క్రీన్లో ట్విట్టర్ పేజ్ ఓపెన్ అవుతుందంటే సో ఇక్కడ చూడవచ్చు సో ఛాలెంజెస్లో ఫస్ట్ ఛాలెంజ్లో ట్విట్టర్ టా టాస్క్ ఇది సో ఇక్కడ ఫాలో ఆన్ వెల్ ట్విట్టర్ ఆప్షన్ అప్పుడుతుంది సైడ్లో కార్ మీ ట్రై చేయండి కార్నర్ ఒక డాట్ లెక్క ఉంది దాన్ని ప్రెస్ చేసిన సైడ్ ఇక్కడ మనకు బార్ ఓపెన్ అవుతుంది సో ఇది డెక్స్టాప్ సైడ్ ఎనబుల్ చేసుకొని చేయండి మీరు నార్మల్గా చేయకండి డెస్క్టాప్స్ అని ఎనబుల్ చేసుకున్న తర్వాత ఛాలెంజ్ వన్లో ఇక్కడ మనకు ఫస్ట్ కనెక్ట్ ట్విట్టర్ మీ ప్రెస్ చేయకండి కింద అవేల్ ప్రాజెక్ట్ మీ ప్రెస్ చేయండి సో ఫాలో అండ్ అలా వేల్ మీద కనెక్ట్ ట్విట్టర్ మీద ప్రెస్ చేసినట్టు ఎర్రర్ చూపెడుతుంది మీరు నార్మల్గా మీకు వేరే అకౌంట్ చోట బైన్ చేయమంటే సైనింగ్ విత్ డిఫరెంట్ అకౌంట్ అని సో నార్మల్గా మీరు ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో చేయండి మీకు పేజ్లో ఫాలో చేసిన తర్వాత సో తర్వాత ఇవాళ ట్విట్టర్ అకౌంట్ని బైన్ చేయండి తర్వాత ట్విట్టర్ అకౌంట్ సక్సెస్ఫుల్ బైన్ అయిపోతుంది తర్వాత రోజు ఇక్కడ సో ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ హ్యావ్ గ్రీడెంట్ అగ్రీ రిడ్ చేసిన తర్వాత సో ఇక్కడ కొన్ని లైక్స్ ఈ విధంగా కాపాడుతుంటాయి సో పైన స్క్రోల్ చేసి ఈ కొన్ని సింబల్స్ ఉన్నాయి వాటిని విధంగా చేస్తూ ఉండండి అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ చేయండి బ్యాక్ చేసిన తర్వాత వెరిఫై కంటా ఆప్షన్ లభిస్తుంది సో విధంగా ఒక సెంట్ టు సర్వర్ ఇక్కడ అది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో అనౌన్స్మెంట్ పైన ఇక్కడ ఆరో మార్క్ అవ్వడుతుంది దాని బ్యాక్ చేయండి బ్యాక్ చేయిన తర్వాత కిందన వెరిఫై అయిన ఆప్షన్ లభిస్తుంది దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు సో స్టార్ట్ వెరిఫికేషన్ ఆప్షన్ లభిస్తుంది ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి ఒక వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయండి మీరు సో ఇక్కడ నార్మల్గా ఏ అయితే ఇక్కడ సింబల్ ఇచ్చారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయమంటున్నారు సో నాకు ఇక్కడ సో చూడండి ప్లీజ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఆ పడుతుంది మౌస్ మౌస్ అని ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ ద మౌస్ ఆన్ ద బిలో మధ్యలో ఇక్కడ రెడ్ ఇక్కడ లింక్ అవుతుంది కదా సో దాంట్లో మాజు అయిన ఇమేజ్ ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేయమంటున్నారు ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి నేను దాన్ని సో వెరిఫై చేసుకున్నా వెరిఫైడ్ సక్సెస్ అయిపోయింది ఇక్కడ నుంచి మీరు బ్యాక్ చేసి మీకు డిస్కార్డ్ అకౌంట్ వెరిఫై చేసుకోవచ్చు వీళ్ళ డిస్కార్డ్లో జాయిన్ అయిన తర్వాత ఒక మెసేజ్ పంపండి జిఎ అని సో పంపించిన తర్వాత బ్యాక్ చేయండి సో డిస్కార్ట్ హాస్పిటల్ మీకు కంప్లీట్ అయిపోతుంది సో డిస్కార్డ్ ఆప్షన్ మీరు ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ ఆ ప్రాజెక్ట్ అండ్ లాగిన్ విత్ డిస్కార్డ్ ఫస్ట్ దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తాను ఫస్ట్ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి దాంట్లో జాయిన్ అయిన తర్వాత డిస్కార్డ్ని ఇక్కడ ప్లాన్ చేస్తున్న తర్వాత ఇక్కడ నుంచి ఈజీగా డిస్కార్డ్ బండి అయిపోతుంది సో ఈ టాస్క్ కూడా మనకు సెక్స్ఫుల్ అయిపోయింది ఫిఫ్టీ జాబ్స్ ఇంట్లో కూడా వచ్చేసాయన్నట్టు సో ఈ విధంగా ఇది అయిపోయింది అండ్ ఇక్కడ మనకు సో ఫోర్త్ టాస్క్ కంప్లీట్ లైట్ లెంట్ ఆఫ్ ఛాలెంజ్ ఇది టూ హండ్రెడ్ జాబ్స్ ఇది కూడా చేయాలి మనం సో ఈ విధంగా చేయాలో చెప్తాను మీకు దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫాలో అను బ్లాబ్స్ క్లాప్ మనకు చూసినట్లే ఈ టాస్క్ కూడా ఉన్నాయి ట్విట్టర్లో ఫాలో చేయాలి టెలిగ్రామ్ ఛానల్ వీళ్ళు జాయిన్ అయించాలి సో ఇవి కూడా సింపుల్గా చేసేయండి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ టెలిగ్రామ్ బైండ్ అయి ఉంది సో ట్విట్టర్ అంటే ట్విట్టర్ కూడా బైండ్ ఉంది సో కింద ట్యాప్ చేయండి వీళ్ళ ఒకటిని ఫాలో చేయండి ఫాలో చేసిన తర్వాత బ్యాక్ చేయండి బ్యాక్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి ఒక అకౌంట్ కూడా వెరిఫై అయిపోతుంది మనకు సో ఈ రెండు టాస్క్లు ఈజీయే సో మీకు పెద్ద కష్టపడిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ బ్యాక్ చేయండి మళ్ళీ ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ చేసేసాను సో అకౌంట్ జాయిన్ అయిన తర్వాత పైన ఇక్కడ సైడ్ కార్నర్లో ఈ బటన్ మీరు ట్యాప్ చేయాలి మేము ట్యాప్ చేసినట్టు వెరిఫై అయినా వస్తుంది విధంగా సక్సెస్ఫుల్గా ఈ టాస్క్ లన్నీ కంప్లీట్ చేసేయండి చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫోర్త్ టాస్క్ కూడా చేద్దాం మనం చేసి చూపెడతాం సో ఈ విధంగా ఫోర్త్ టాస్క్ కూడా ఇక్కడ చేసేసాను సక్సెస్ఫుల్గా ఇది కూడా అయిపోయింది అన్నట్టు సో ఇక్కడ ట్విట్టర్ అకౌంట్లో జాయిన్ అయినాను అండ్ వీళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయినాను సో ట్విట్టర్ అకౌంట్ డిస్కౌడ్ అకౌంట్ అండ్ అదేవిధంగా సో ఇవన్నీ టాస్క్లు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోర్త్ టాస్క్ అనేది చూడండి సో రన్ అవెల్ లైట్ క్లయింట్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ మనం ఇచ్చారు సో ఇక్కడ ఒకటి మనకు నోడ్ ఇచ్చారు ఆ నోడ్ అనేది సో వీళ్ళ యొక్క గిట్ హబ్లో వెళ్ళేసి ఆ నోట్ని మనం రన్ చేయాలి రన్ చేస్తే ఒక పబ్లిక్కి ఇస్తారు ఆ పబ్లిక్ని మనం సో యాజ్టీజ్గా ఒక నోట్లో రాసుకొని సో దీన్ని కీని ఇక్కడ పేస్ట్ చేస్తే ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది హబ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది దాంట్లో అకౌంట్ క్రియేట్ చేయాలి సో తర్వాత అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ నోట్ని ఆ గిట్ హబ్లో ఈ నోట్ ఏతుందో ఇప్పుడు కాపీ చేసుకొని అంటే ఇది రాయాలి మాన్యువల్గా దాంట్లో కాపీ పేస్ట్ చేస్తే కుదరదు మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే సో దాంట్లో కాపీ పేస్ట్ అవుతుంది బట్ మొబైల్లో కాపీ పేస్ట్ కాదు కాబట్టి సో వాళ్ళు ఇచ్చిన ఈ నోట్ని మనం సో జాగ్రత్తగా కాపీ చేసుకొని లేకపోతే ఒక వేరే మొబైల్లో సెండ్ చేసుకుని నోట్ ప్యాడ్లో సో గిట్ హబ్ అకౌంట్లో వెళ్ళేసి సో దాంట్లో ఈ నోట్ని రన్ చేయాలి దాంట్లో పబ్లిక్కి లభిస్తుంది పబ్లిక్కి మనం ఇంచాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గిట్ హబ్ అకౌంట్ లేకపోతే గిట్ హబ్ లింక్ ఇచ్చేస్తా మీకు ఈ గిట్ గిట్హప్లో వెళ్ళేసి ఒక ఇమెయిల్ ఐడి ఇచ్చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి మీరు గిట్ గిట్హాబ్ వెబ్సైట్లో సో గిట్ గిహాబ్ వెబ్సైట్లో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది వాటికి సైన్ అప్ ప్రెస్ చేసి మళ్ళీ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నా సో ఒక యూజర్ నేమ్ ఇచ్చేసి దీన్ని కంటిన్యూ చేస్తున్నా కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ సో ఆ రిసీవ్ సో టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ చేసి ఒక గిట్ అకౌంట్ అకౌంట్ని క్రియేట్ చేసేదా సో సక్స్లో అకౌంట్ వెరిఫై అయిపోయింది ఇక్కడ నుంచి సో మళ్ళీ సైన్ ఇన్ ప్రెస్ చేసి అకౌంట్ని సైన్ ఇన్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఆ నోట్ని రన్ చేసిన ఒక లింక్ కూడా ఇచ్చేస్తాను మీకు సో ఈ విధంగా అవేల్ నుండి రన్ చేసి ఒక లింక్ ఇస్తాను మీకు సో మీరు ఏం చేయాలంటే ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి సో మీరు ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో పేస్ట్ చేయండి సర్చ్ బాల్లో సో ఇక్కడ అవేల్ గిట్ హబ్ నోట్ని రన్ చేసే లింక్ ఇది సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గిటాబ్ యాప్లో సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ లింక్ పేస్ చేయండి అవేల్ గిట్ హబ్ నోట్ రన్ చేసుకోవడానికి సో నార్మల్గా మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అవ్వడుతుంది సో దీంట్లో ఇక్కడ మీకు కోడ్ అనే ఆప్షన్ లభిస్తుంది సో దీన్ని ట్యాప్ చేయండి సో కోడ్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసిన తర్వాత కోడ్ స్పేసెస్ అనే ఆప్షన్ లభిస్తుంది సో ఈ కోడ్ స్పేసెస్ని సెలెక్ట్ చేయాలి కోర్ట్ స్పేసెస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ప్లస్ బటన్ అవపడుతుంది సో ఇక్కడ ప్లస్ బటన్ మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఒక కొత్త పేజ్ వస్తుంది చూడండి ఈ పేజ్ లోడ్ అవడానికి కాస్త టైం పడుతుంది అదే పీసీలో లాడ్ ట్యాప్లో అయితే సో తొందరనే లోడ్ చేసుకుంటుంది అన్నట్టు సో గిట్ హాప్లో ఇక్కడ మనం నోట్ రన్ చేసుకోవాలి కాబట్టి అండ్ ఈ టాస్క్ అంతా మీరు గుర్తుపెట్టుకోండి డెస్క్ టాప్ సైట్ ఎనేబుల్ చేసుకొని చేయాలి మీరు లేకపోతే సైట్ ఓపెన్ కాదు ఇది కాస్త లోడింగ్ తీసుకునే దాకా వెయిట్ చేయండి సో ఇక్కడ మనకు టర్మినల్ అనే ఒక కింద ఆప్షన్ ఉంది చూడండి టర్మినల్ రెడ్ కలర్లో మీకు కనిపిస్తుందా లేదండి మాకు తెలియదు కానీ సో ఇక్కడ టర్మినల్ అని వస్తుంది సో అక్కడ మనం ఈ నోట్ని మాన్యువల్గా రాసి సో ఇక్కడ ఆ నోట్ని రన్ చేయాలి సో దాంట్లో అది మనకు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది దాంట్లో పబ్లిక్కి ఒకటి లభిస్తుంది సో దాన్ని కూడా మనం మాన్యువల్గా ఒక దాంట్లో రాసుకొని ఆ పబ్లిక్కిని మళ్ళీ అక్కడ పేస్ట్ చేయాలంట అప్పుడు మనకు ఆ టాస్క్ అనేది ఫోర్త్ టాస్క్ కంప్లీట్ అవుతుంది సో ఇంకా కాస్త టైం పడుతుంది చూడండి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది సో ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత టర్మినల్ ఆప్షన్ కిందన ఇప్పుడు మనకు నా యొక్క యూజర్ నేమ్ ఆపడుతుందా మీకు టెక్ ఎక్స్పి సో ఇక్కడ మనకు టెక్ ఎక్స్పి అవైల్ అవైల్ నైట్ నైట్ పడుతుంది డాలర్ సింబర్ ఈ బ్లూ కలర్లో లాస్ట్లో కింద ఉంది అక్కడ ట్యాప్ చేసినట్టయితే మన కీప్యాడ్ కూడా ఓపెన్ అయిపోయింది సో ఇప్పుడు కీప్యాడ్ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు సో ఏదైతే నోడ్ మనం అక్కడ కాపీ చేసుకున్నామో మీరు వేరే మొబైల్లో దాన్ని చూడండి చూడండి ఇక్కడ మనకు కర్లు అండ్ ఇక్కడ నుంచి స్పేస్ ఇచ్చేయండి అండ్ ఇక్కడ ఈ మైనస్ బటన్ పడుతుంది దాని మీ ప్రెచ్ చేయండి అండ్ స్మాల్ వేస్తుంది అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ ఎల్ ఉంది వన్ ఉంది సో ఇది మనకు డబల్ మైనస్ పడుతుంది ఇక్కడ సో డబల్ మైనస్ పడితే మీరు ఒకసారి కట్ చేయండి సింగిల్ మైనసే రావాలి మనకు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మైనస్ ఇక్కడ ఒకటే ఉండాలి ఎస్ ఎల్ వన్ ఇది మనకు ఉండాలి తర్వాత స్పేస్ ఇచ్చేయండి అండ్ ఇక్కడ డబల్ మైనస్ పడితే రాదు మనకు ప్రోగ్రామింగ్ వన్ మైనస్ ఉండాలి ఎస్ స్మాలెస్ క్యాపిటల్ ఎల్ వన్ ఇక్కడ పడుతుంది అవైల్ అండ్ టైప్ చేయండి సో అవైల్ అండ్ అదేవిధంగా డాట్ ఎస్హెచ్ అండ్ స్పేస్ అండ్ ఇక్కడ నుంచి స్లాష్ స్పేస్ అండ్ ఇక్కడ నుంచి బిఏఎస్హెచ్ అని ఇచ్చేసి ఈ నోడ్ని ఈ ఆరో ప్రెస్ ప్రజెస్ట్ నోట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ వచ్చింది సో దీంట్లో మనకు పబ్లిక్కి సర్చ్ చేసుకోవాలి సో ఖచ్చితంగా దీంట్లో పబ్లిక్కి ఉంటుంది ఇంతమంది చూపినట్టే నాకు కొంచెం బ్రైట్నెస్ అంటే ఇక స్క్రీన్ కనబడట్లేదు సో కొంచెం జూమ్ చేసుకుంటా ఇది జూమ్ కూడా చూపెట్టట్లేదు ల్యాప్టాప్లు ఉంటే దాంట్లో ఈజీగా అయిపోతుంది అన్నట్టు సో వాళ్ళు అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ మనం నోట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం దీంట్లో పబ్లిక్కి తీసుకోవాలి సో లాస్ట్ టాస్క్ ఇది కొంచెం ఓపికతో చేసుకోండి అయితే ఇక్కడ స్క్రోల్ చేస్తున్న కొద్ది ఇక్కడ చాలా చిన్నగా ఉంది కనబడట్లేదు బట్ ఇక్కడ స్క్రోల్ చేస్తే ఈ పేరాగ్రాఫ్లోనే సో ఇక్కడ నార్మల్గా చాలా చిన్నగా పబ్లిక్ కీ అని కనబడ్డది నాకు సో మీకు కూడా కొంచెం కష్టం అవ్వచ్చు పబ్లిక్ ఎత్తుకోవడానికి మళ్ళీ ఇక్కడ నేను సో గమనించి చూసాను ఇక్కడ పబ్లిక్ కీ లభించింది సో ఇక్కడ ఉంది పబ్లిక్ కీ అని సో దీన్ని మాన్యువల్ ఇది కాపీ కాదు సో సిస్టమ్లో అయితే కాపీ అయ్యేది బట్ ఇక్కడ కాపీ కావట్లేదు సో స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాను నేను సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సో ఈ కీ మనం కాపీ చేసుకోవాలి సో ఏ విధంగా చేస్తే చూపెడతా చూడండి స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను నేను పబ్లిక్ కీని తీసుకున్న తర్వాత మనం గూగుల్ లెన్స్లో వెళ్దాం సో ఇక్కడ గూగుల్ లెన్స్ యాప్ ఉంటుంది సో ఏదైనా స్క్రీన్ షాట్ మనం అప్లోడ్ చేసి ఆ స్క్రీన్ షాట్లో ఉన్న టెక్స్ట్ని కాపీ చేసుకోవచ్చు మనం సో ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ నాది ఉంది సో ఇక్కడ నుంచి మనకు ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని కావాలనుకున్న దాన్ని ఓపెన్ చేసుకుందాం మనం నార్మల్గా సో ఇది ట్రాన్స్లేట్ స్లెట్ కడుతుంది అండ్ ఇక్కడ నుంచి టెక్స్ట్ కావాలి మనకు సో సెలెక్ట్ కాకపోతే ఇక్కడ నార్మల్గా మన ఏదైతే వర్డ్ కావాలో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇది ట్రాన్స్లేట్ అయింది కదా నార్మల్గా సారీ సో హోమ్ ఇది పబ్లిక్కి ఇక్కడ మనకు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేద్దాం అంతవరకే సో సెలెక్ట్ చేసిన తర్వాత సో దీన్ని కాపీ టెక్స్ట్ చేద్దాం సో కాపీ చేసిన పేజీలో మిగతా అంతా మీరు కట్ చేసేయండి కట్ చేసేసిన తర్వాత నార్మల్గా మీకు కావాల్సిన ఏదైతే పబ్లిక్కి ఈ వార్డ్స్ సో ఇవి మిగతా అన్నీ ఇవి కావు ఇవి కూడా కాపీ అని దాంట్లో సో ఇవన్నీ కట్ చేసేస్తాను నేను సో ఇది నా పబ్లిక్కి ఓకే సో దీన్ని కాపీ చేసుకుంటున్నా ఇప్పుడు ఆ పబ్లిక్కి అయితే ఉందో సో ఇప్పుడు మన ఏడ్రా పేజీలో వెళ్ళేసి పేస్ట్ చేసేస్తాను ఆల్రెడీ ఇక్కడ హెడ్రాపేజ్లో వచ్చేసా సో ఇక్కడ మనకు ఈ లైట్ క్లైంట్ లిఫ్ట్ ఛాలెంజ్లో సో టూ హండ్రెడ్ యాప్స్ కొను కావాలి దీని మీద ట్యాప్ చేస్తున్నా సైడ్ స్క్రీన్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ మనకు పబ్లిక్కి ఎంటర్ చేయమంటుంది సో ఇంతమంది కాపీ చేసిన కీ ఉంది దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా సో ఇక్కడ వెరిఫై చేస్తున్నా వెరిఫై చేసిన తర్వాత ఇది వెరిఫై అవుతుందో లేదో చూద్దాం సో ప్లీజ్ ఏమంటుంది అంటే వాలిడ్ పబ్లిక్ అట సో కరెక్టే ఇక్కడ నాకు పబ్లిక్ కీ అనేది సో నేను నార్మల్గా సగమే కట్ అయిపోయింది అది సో చాలా ఎక్కువ ఉంది ఏడు దాకా ఉంది అది టూ టూ నైన్ వరకు ఉంది సో కాపీ చేసుకున్న టెక్స్ట్ అనేది సో సరిగా కాపీ చేసుకొని చేయాలి నేను సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చేస్తా ఈ టూ టూ నైన్ అనేది ఇది కట్ అయిపోయింది వీడిదాకి సో ఇది మనం కలిపేద్దాం ఎఫ్ పక్కన టూ ఎఫ్ ఏ రావాలి ఇది ఓకే సో ఇక్కడ నుంచి ఇదంతా కట్ చేసేయాలి వీడియో కాల్స్ అసలు ఎంత అయిపోతుంది బట్ ఇక్కడ అది ప్రాసెస్ మిస్ అయితే మళ్ళీ మీకు అర్థం కాదని ఇది మొత్తం చేసి చూపెడుతున్నా ఇది కీ కూడా కట్ చేద్దాం సో ఇప్పుడు ఇది చూద్దాం మరి ఇది చేసి సో ఇప్పుడు ఈ ప్రైవేట్ కీ కరెక్టా లేదో చూద్దాం మరి వెరిఫై చేస్తున్నా సో సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది చాలా తిప్పలు పడాల్సి వచ్చింది ఇప్పుడు ఇది వెరిఫై అయిపోయింది టోటల్గా మనం సిక్స్ ఛాలెంజెస్ కంప్లీట్ చేసాం ఫోర్ ఫిఫ్టీ ఇక్కడ మనకు సో ఈ జాబ్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ రిమైనింగ్ జాబ్స్ జీరో ఇక్కడ మనకు ఉంది అండ్ ఇక్కడ మింట్ పార్టిసిపేషన్ ఎన్ఎఫ్టీ ఇది మనకు ఇక్కడ ఫాస్టర్డ్ కూడా క్లెయిమ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మీద క్లిక్ చేస్తున్నాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్ వాలెట్లో సో ఒక రిక్వెస్ట్ రావచ్చు సో దాంట్లో గ్యాస్ ఫీజు కూడా రావ అడగచ్చు సో కాబట్టి ఇది చూద్దాం ఇది మింట్ చేసి ఎన్ఎఫ్టీ మింట్ చేసే ముందు ఇక్కడ మీరు సబ్ వాలెట్ పోల్కడ వాలెట్లో వెళ్ళేసి మీ యొక్క అకౌంట్ అనేది చూడండి నార్మల్గా సో ఇక్కడ ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ వన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు కదా సో ఇక్కడ మీరు ఆల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మిండింగ్ ప్రాసెస్ చేయండి సో నేను ఇక్కడ ఇంత ముందు ఇక్కడ చేసేసాను సో ఇక్కడ నాకు ఏ వేళ టోకన్ ఆల్రెడీ వన్ తెసినట్టు టోకన్ ఉంది సో ఇక్కడ నుంచి నేను ఆలో సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లైమ్ పేజ్కి వెళ్ళిపోతాను నేను సో ఒక్కోసారి అకౌంట్ వన్ ప్రెస్ చేస్తే నాకు ఫెయిల్ అయింది ఇంత ముందు సో ట్రాన్సాక్షన్ ఎర్రర్ వస్తుంది సో ఇక్కడ మీ మింట్ పార్టిసిపేషన్ ఎన్ఎఫ్టీ ఇక్కడ ప్రెడ్ చేస్తున్నా ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు సో యువర్ మెటా ఇస్ అవుడేటెడ్ అవ్వబడుతుంది సో వైపు సంబంధించిన డిసింబల్ స్టింబల్ ఇక్కడ అవపడుతుంది అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ సిగ్నేచర్ రిక్వెస్ట్ వస్తుంది దీన్ని అప్రూవ్ చేయండి సిగ్నేచర్ రిక్వెస్ట్ అప్రూవ్ చేస్తే టెస్ట్ నెట్ టోకన్లో కొంచెం గ్యాస్ వీస్ కట్ అయిపోతుంది మీ యొక్క ఎన్ఎఫ్టీ అయితే చూసినట్లయితే మింటింగ్ అవుతుంది కాస్త లోడింగ్ తీసుకుంటుంది ఇక్కడ తీసుకున్న తర్వాత చూడండి కంగ్రాచులేషన్స్ యూ హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఆల్ ఛాలెంజెస్ కలబడుతుంది అన్ని ఛాలెంజెస్ మనకి కంప్లీట్ చేస్తాం మనకు ఎన్ఎఫ్టీ కూడా ఇక్కడ మింట్ అయిపోయింది ఇక్కడ పడుతుంది సో ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి మనకు ఎన్ఎఫ్టీ కూడా మింట్ అయిపోయింది అండ్ ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ నుంచి బ్యాక్ చేయండి బ్యాక్ చేసిన తర్వాత షో పార్టిసిపేషన్ ఎన్ఎఫ్టీ సో షో పార్టిసిపేషన్ ఎన్ఎఫ్టీ ఇక్కడ మనకు క్లిక్ చేసినట్టు మేము ఎన్ఎఫ్టీ అనేది ఇక్కడ నుంచి షో అవుతుంది అండ్ ఇక్కడ చూసినట్టు అవేలకి సంబంధించిన ఒక ఎన్ఎఫ్టీ మనకు లభించింది ఈ ఎన్ఎఫ్టీ ఇక్కడ మనం సో ప్రెజెంట్ అయితే టెస్టెట్ ఎన్ఎఫ్టీ కాబట్టి దీనికి ఎలాంటి వాల్యూ ఉండదు బట్ దీనికి సంబంధించి సో మనకు ఏ డ్రాప్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో దీన్ని వాలెట్ ఓపెన్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు సో ఎన్ఎఫ్టీ కూడా మనకు యాడ్ అయిపోతుంది కాసేపట్లో సో మీకు యాడ్ కాకపోతే వెయిట్ చేయండి సో తర్వాత మీకు చెప్తాను ఏ విధంగా చేయాలనేది సో వాళ్ళట్లో వెళ్ళేసి ఇక్కడ ఎన్ఎఫ్టీ సెక్షన్లో కూడా చూ చూసుకోవచ్చు లేదా మనం ఏట్రా ట్రాపేజ్లో కూడా మనకు ఎన్ఎఫ్టీ కనిపిస్తుంటుంది సో ఇది ఎన్ఎఫ్టీ అండ్ ఛాలెంజెస్ సో వీటిని మీరు కంప్లీట్ చేసుకోండి నైన్త్ ఏప్రిల్ తర్వాత దీని అప్డేట్స్ వస్తుంది మనకు ఎన్ఎఫ్టీ సంబంధించిన రివార్డ్స్ ఏ విధంగా లభిస్తాయని తెలుసుకుందాం సో ఇంకో మంచి ఇంట్రెస్ట్ ఏమైనా అంతర్ సెల్ హ్యాపీ నెస్ డేగా సేవ్